ఎన్టీ రామారావు గారి గురించి మీరు అంత గొప్పగా చెప్తారు, అంత ఇన్స్పైర్గా మాట్లాడుతున్నారు, కానీ ఆయన ఒక స్త్రీలోరుడు పిసినారి అంటూ నాదెండ్ల భాస్కర్రావు గారు కొన్ని నోటితో చెప్పలేనటువంటి స్టేట్మెంట్స్ చేశారు. నిజంగా ఎన్టీఆర్ గారిలో ఆ లక్షణాలు ఉండేవా, లేదంటే నాదెండ్ల భాస్కర్రావు గారి గురించి ఎంత తక్కువ మాట్లాడకుండా అంత మంచిది సార్. ఆయన గురించి ఎంత తక్కువ మాట్లాడడం మంచిది. ఆయన ఈజ్ నాట్ ఎ గుడ్ లీడర్, యాంబిషియస్ ఫెలో, యాంబిషియస్ ఫెలో, అందువలన ఆయన గురించి ఎక్కువ మాట్లాడుకోవద్దు. రామారావు గారు పిసినారు కాదండి, ఆయన ధర్మం నేను చూశాను. ఎంతోమంది ఆర్టిస్టులకు ఎలా ధర్మం చేస్తాడు మూడో కంటికి తెలియనీయడు. తన రూపాయి పానీయుడు, ఒక రూపాయి ఆశించడు. నీకు 10 రూపాయల 15 పైసలు ఇవ్వాలంటే 10 రూపాయల 15 పైసలు నీకు ఇచ్చేస్తాడు. సినిమా ఫీల్డ్లో ఉన్నప్పుడు కూడా అనేక మందికి అవకాశాలు ఇచ్చి, దెబ్బతినిపోతున్న వాళ్ళందరినీ కూడా తెచ్చి వాళ్ళకి అవకాశాలు ఇచ్చి వాళ్ళకి ఫైనాన్షియల్గా సర్దుబాటు చేసిన వ్యక్తి రామారావు గారు. అది చాలామందికి తెలియదు. పిసినారేం కాదండి, ఆయన డబ్బులు ఆయన జాగ్రత్తగా తీసుకున్నవాడు. ఆయన డబ్బు ఇవ్వాల్సిన వాళ్ళకి కామ్గా ఇచ్చేసేవాడు. ఆయన ఇవ్వాల్సిన అనాపేసలతో సాగిస్తాడు. మీరు చూడండి, ఆయన ప్రొడక్షన్లో చేసినప్పుడు కానీ రాజకీయాల్లో ఉన్నప్పుడు కానీ ఎక్కడా కూడా చేయడు. అందువల్ల ఆయన పిసినారి కాదు, చాలా సినిమా రంగం గురించి రకరకాలుగా మాట్లాడతారు. ఆయన ఎక్కడ మా సమక్షంలో ఎలాంటివి మాకు లేవు. ఆయన ఏదో ఆయన కార్యక్రమాలు ఆయన హుందాగా చేసుకెళ్ళిపోయేవాడు. లక్ష్మీపార్వతి వివాహం అంటే ఇక భార్య దానికి వర్షవతారం గారు పోయిన గ్యాప్లో ఆమె వచ్చింది, దాన్ని విడాకులు తీసుకుని వచ్చింది, పెళ్లి చేసుకున్నారు కనుక మేము ఎవరు తప్పు పట్టే పరిస్థితిలో వెళ్ళాం. ఎవరైనా వివాహం చేసుకున్నాని ధైర్యంగా పబ్లిక్లో చెప్పి చేసుకున్నాడు. ఆయన చాటుమాటుగా చేయలేదు కదా, ఆయన చాటుమాటుగా ఏం చేయలే, తిరుపతి మహాసభలో ప్రకటించి ఆమె చూపించి పెళ్లి చేసుకున్నాడు. ఎన్టీఆర్ గారు చనిపోయే ముందు ఒక ప్రెస్ మీట్ కాదు, మీట్ ద ప్రెస్ పెట్టారు. దాంట్లో చంద్రబాబు నాయుడు గారిని జామాతా దశమగ్రహం అంటూ ఒక పోలిక తీసుకొచ్చి ఆయన ఆవేదన మొత్తాన్ని కూడా వెలిగించారు. ఆ ఎపిసోడ్ ఉన్నప్పుడు మీరు ఆయనతో ఉన్నారు, ఎలా డీల్ చేయగలిగారు ఆ వేదనని, ఎట్లా ఉండేది అప్పుడు ఎన్టీఆర్ గారు ఎమోషనల్? ఆ రోజున చనిపోయే రోజు కూడా, చనిపోవడానికి ముందు ఆయన ఎలా దింపేశారు ఏమిటనే మీద జమిని వాళ్ళు వాళ్ళు ఇచ్చిన దాంట్లో రికార్డ్ చేశారు, అవన్నీ చూశారు. దాని మీద చనిపోయే రోజు కూడా చాలా మనోవేదంతో చనిపోయాడు. ఆయన బ్యాంక్ అకౌంట్ సీజ్ చేశారు, మళ్ళా సింహగర్జన విజయవాడలో పెడదామని ప్రయత్నంలో ఉన్నప్పుడు ఆయన అకౌంట్స్ అన్నీ సీజ్ చేశారు, పార్టీ సింబల్ మీద సీజ్ చేశారు. దాంతో ఆయన ఆ రోజు వరకు, ఆ రోజున నేను ఉన్నాను, కళ్ళనీళ్ళు పెట్టుకొని చాలా బాధపడ్డారు. ఆ రాత్రికే చనిపోయారు. కానీ వైస్రాయ్ ఎపిసోడ్ తర్వాత ఎన్టీఆర్ గారి మరణం తర్వాత మీరు చాలా కాలం చంద్రబాబు గారికి దగ్గరికి రాలేదు, ఆయన పిలిచేంతవరకు మీరు రాలేదు. అంటే ఆ గ్యాప్లో చాలామంది అనుకుందంటే ఏమంటున్నారంటే, బుచ్చయ్య చౌదరి గారు మీరు జీవితకాలం ఇక ఎన్టీఆర్ అభిమానిగానే ఉంటారు, ఎన్టీఆర్ ఆత్మగానే ఉంటారు అనుకున్నారు, మళ్ళీ చంద్రబాబు గారితో మీ మాతృ సంస్థకే వచ్చారు. నేను మధ్యలో అమెరికా వెళ్ళాను, మా పిల్లల దగ్గరికి వెళ్ళి ఒక 6 నెలలు ఉన్నాను. ఆ సమయంలో ఎన్నికలు వస్తున్నాయి, పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి. వచ్చే సమయంలో నన్ను బీజేపీ వాళ్ళ తరఫు నుంచి ఆఫర్ వచ్చింది, మీరు బీజేపీకిలో రండి, ఢిల్లీ రండి, ఢిల్లీ వచ్చి మీరు రాజమండ్రిలో పోటీ చేయడానికి అవకాశం ఉంది రండి అన్నట్టుగా చెప్పారు. ఆ సమయంలో నాకు మిత్రులు రాఘవేంద్రరావు గారు, మురళీమోహన్ గారు, మేము పార్ట్నర్స్ కూడా ఒక సినిమా ప్రొడక్షన్లో, వాళ్ళు ఫోన్ చేసి మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, మీరు ఇక్కడికి రండి, మీరు చంద్రబాబు గారి దగ్గర కలవాలి, రండి అని చెప్పి పిలిచారు. ఆయన పిలుపు మీద పిలిచారా, వాళ్ళే చెప్పారా, రమ్మన్నారు. వచ్చిన తర్వాత నేను సరే ఇక మనం నన్ను బీజేపీ అడిగినా నేను రాను, ఎక్కడికి ఉంటే ఇక్కడే ఉంటాను ఇలాగే, లేదంటే నేను రాజకీయాలు విరమించుకుంటాను అని చెప్పాను. వీరన్నదే కరెక్ట్, నేను రాజకీయాలు విరమించుకొని రామారావు గారు అభిమానిగా ఉండిపోదామని నిర్ణయించుకున్న సమయంలో మళ్ళీ పిలిచారు, బాబు గారు పిలిపిస్తే వచ్చాం. వస్తే అక్కడ జిల్లాలో కొంతమంది నాయకులు వ్యతిరేకించారు వద్దని. అయితే ఆ రోజున ఆయన ఒక మాట అన్నాడు, ఎందుకు వద్దంటున్నారు చెప్పండి, ఆయన వస్తే మాకు నష్టం అన్నారు. ఆయన ఒక మాట అన్నాడు, ఆయన వస్తే మీకు నష్టం కాదు, ఆయన పోతే నాకు నష్టం అన్నాడు. ఒకటే మాట, ఆయన వస్తే నష్టం అని మీరు అంటున్నారు, ఆయన బయటకు పోతే నాకు నష్టం అన్నాడు. ఆ మాట మీద నేను ఒకటే చెప్పాను, సార్ నేను వస్తాను, నా వెనక మళ్ళీ 100 మంది నేనేం తీసుకురావట్లా, నేను 100 మంది తీసుకెళ్ళలేదు, 100 మంది తీసుకున్నాను, నా స్టైల్లో నేను వచ్చాను, ఒంటరిగానే వచ్చాను. వాళ్ళందరూ ఇలా అన్నారు కనుక, మీరు రమ్మన్న తీసుకుంటున్నారు కనుక, నేను ఎక్కడ ఏ జిల్లాలో ఇతర ప్రాంతాలకు వెళ్ళను, ఎక్కడికి వెళ్ళను, నా పని నేను చేసుకుంటా, నా ఎమ్మెల్యేగా రాజమండ్రిలో నా పార్టీ కోసం నా కోసం నేను పని చేస్తాను. వీటిలో అంతకుముందు ఏంటంటే ఒక అందరికీ అందుబాటులో పనిచేసేవాడిని, జిల్లాలో రాష్ట్రంలో పని, అప్పుడు వెరీ క్లియర్. అప్పటి నుంచి నేను బయట జిల్లాలో ఎక్కడికి వెళ్ళేవాడిని కాదు,
ఆ మాట ఎప్పుడు నాకు గ్రూప్ లేవు. తర్వాత మళ్ళీ జనరల్ సెక్రటరీ చేశారు, నేను వెళ్ళాను నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణ ఇట్లా చేశాను జనరల్ సెక్రటరీగా. మన ఏదైతే ఈ పార్టీ ఫిరాయింపుల వ్యవహారం నాకు నచ్చలే. ఇది పార్టీ దెబ్బతింటుంది, ఈ బయట వాళ్ళందరం తెచ్చి మళ్ళీ ఈ ఆంధ్రం ఎక్కించుకుంటున్నారు లోకేష్ గారు వీళ్ళంతా, దాని మీద ఐ డిఫర్ అయ్యి స్టేట్మెంట్ ఇచ్చాను. యాయారాములు గయారాముల సంస్కృతి మంచిది కాదు, పార్టీ నష్టపోతుందంటే పార్టీ నన్ను ఇక దూరంగా పెట్టేసింది. నేను రిజైన్ చేశాను, జనరల్ సెక్రటరీ రిజైన్ చేశాను. నా నేను చెప్పాను నా పని నేను చేసుకుంటాను, నాకేమో నాకు నాకు లోన్ లేకపోయినా గ్రాంట్ లేకపోయినా నా పని నేను చేసుకెళ్ళిపోతాను, ఏదో ఉన్నదాంట్లో చేశాను. నాకు నిజంగా పెద్ద సహకారం అందలా, క్లియర్గా చెప్పాలంటే నాకు సహకారం రాలేదు. పార్టీలో ఇవ్వలేదు, నాకు ఎలాంటి శాంక్షన్లు ఇవ్వలేదు. శాంక్షన్లు ఇవ్వలేదు, జూన్లోనే నాకు కోవిడ్ వచ్చింది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. Subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for a lot of film news, gossips and hot hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.